సో ఓకే ఫైన్. మీ అందరూ తెలిసిన విషయమే, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేది సెప్టెంబర్ 23వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఈ వీడియో పర్పస్ ఏంటంటే 25,000 నుంచి 30,000 మధ్య తీసుకోదగిన బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉండే మొబైల్స్ ఏందనేది ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ కేవలం ఒక 6 మొబైల్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకేదైనా మంచి మొబైల్స్ కనుక కనిపిస్తే నా బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. నా బ్లాగ్ వచ్చి ఇదనమాట, rkchase.blogspot.com అని చెప్పి బ్లాగ్ ఉంటుంది. ఈ బ్లాగ్లో నేను కొంచెం సో ఈ బ్లాగ్లో కేవలం మంచి డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాను, ఏవంటే నేను పోస్ట్ చేయదలుచుకోలేదు. సో ఇక మొబైల్స్ కిందకు వస్తే ఫస్ట్ మొబైల్ వచ్చి నా ఫస్ట్ చాయిస్ అనే చెప్పవచ్చు. ఇది వచ్చి 34,999 రూపాయలకి షియోమీ 11T Pro 5G హైపర్ ఫోన్ అనమాట. ఇది మీకు ట్రిప్లే ప్రాసెసర్తో వస్తుంది అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అండ్ డాల్బీ విజన్ వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కావాలనుకుంటే కొన్ని మినిమం బేసిక్ ఫీచర్స్ అనేటివి ఉంటాయి, లైక్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ గింబల్ స్టెబిలైజేషన్, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ రావడము. సో ఈ విధంగా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని నేను కేవలం ఒక 6 మొబైల్స్ను మాత్రమే సెలెక్ట్ చేశాను. ఇందులో వచ్చి మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ ఉంటుంది. 888 ప్లస్ కాదు, 888 ప్రాసెసరు అండ్ 120 వాట్ ఛార్జింగ్ ఇస్తాడు అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 120 హెడ్జ్ మీకు ఇక్కడ నీట్గా మెన్షన్ చేస్తుంది, 120 హెడ్జ్ 10 బిట్ అమోలెడ్ స్క్రీన్ వస్తుంది. ఆ తర్వాత డాల్బీ విజన్ వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది. దీని జనరల్ కాస్ట్ వచ్చి మీకు 35,000 రూపాయల దాకా ఉంటుంది. కాకపోతే ఇది మీకు కేవలం మీకు 28,999 రూపాయల దగ్గర మీకు డీల్లో లభిస్తుంది. ఎక్సలెంట్ డీల్ అని చెప్పవచ్చు. నా ఫస్ట్ చాయిస్ కూడా హైపర్ ఫోన్ అనే చెప్తాను. అండ్ తర్వాత వచ్చి iQOO 9SE 5G మొబైల్. ఇది వచ్చి మీకు 33,990 రూపాయలు ఉంది. ఇది మీకు 888 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 8GB RAM, 128GB స్టోరేజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది, మంచి కెమెరా వస్తుంది, 48 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది, 120 హెడ్జ్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. సో ఒకవేళ మీరు హైపర్ ఫోన్ ఆర్ iQOO అనుకున్నప్పుడు ఈ రెండింటిలో మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఎందుకంటే రెండు కూడా ఇంచుమించు ఒకే ప్రైస్లో వస్తుంది, ఒక 1,000 రూపాయల తేడాతో వస్తుంది. సో ఇది వచ్చి మీకు 29,990 రూపాయల దగ్గర మీకు డీల్లో లభిస్తుంది. సో ఇందులో వచ్చి మీకు 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే హైపర్ ఫోన్లో మీకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది రావడం జరుగుతుంది. హైపర్ ఛార్జ్ అని చెప్పి వాళ్ళు దాన్ని నేమ్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చి iQOO 9 5G. ఇది వచ్చి మీకు 34,990 ఉంది, కాకపోతే ఇది మీకు 33,000 దగ్గర వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం కూడా ఉంది, SBI కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. SBI డెబిట్ కార్డ్ కానీ SBI క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసినప్పుడు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు 28,990 రూపాయలు అనుకోండి, మరో 1,200 దగ్గర 1,500 దగ్గర కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చి iQOO 9 5G విషయానికి వస్తే 888 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. సో అందువల్ల ఇది ఖచ్చితంగా 30,000 లోపలైతే రాదు. సో 33,990 రూపీస్ దీన్ని ప్లేస్ చేయడం జరిగింది డీల్లో. మీకు ఇందులో 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ వస్తుంది, 5G ప్రాసెసరు, సో అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది, గింబల్ స్టెబిలైజేషన్ వస్తుంది. సో ఇందులో ఫ్లాగ్షిప్ సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 888 ప్లస్ ప్రాసెసర్ కానీ, గింబల్ స్టెబిలైజేషన్ కానీ, 120 హెడ్జ్ అమోలెడ్ డిస్ప్లే కానీ, తర్వాత HDR ప్లస్ సపోర్ట్ కానీ, తర్వాత అంటే HDR 10 ప్లస్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ రావడం కానీ, సో ఇటువంటి చాలా ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అనేటివి ఇందులో మీకు ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చి మీకు 33,990 రూపాయలు పడుతుంది. ఒక 10% SBI కార్డ్ యాడ్ చేసుకుంటే మీకు 31,000 కానీ 32,000లో కానీ ఇది రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత iQOO NEO 6G, ఇది వచ్చి మీకు జనరల్ రేట్ మీకు 30,000 రూపాయలు కనిపిస్తుంది. సో ఇది వచ్చి మీకు డీల్లో 25,999 రూపీస్ పెట్టడం జరిగింది. ఇందులో మీకు 870 5G ప్రాసెసర్ వస్తుంది. అంటే 25,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టేటప్పుడు అండి, అంటే స్నాప్డ్రాగన్లో చెప్తున్నాను, 865 ప్రాసెసర్ కానీ, తర్వాత 870 ప్రాసెసర్ కానీ, ఆ తర్వాత 888 ప్రాసెసర్ కానీ, 888 ప్లస్ ప్రాసెసర్ కానీ, ఇవన్నీ ఏంటంటే మీకు 25,000 నుంచి 30,000 అరౌండ్లో వస్తాయి. సో ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు 25,000 కంటే ఎక్కువ పెట్టేటప్పుడు స్నాప్డ్రాగన్లో ఈ ప్రాసెసర్స్ ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక సో ఇక్కడ మీకు 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ రావడం జరుగుతుంది, 8GB RAM, 128GB స్టోరేజ్, ఇవన్నీ కామన్ థింగ్స్ అండ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వస్తుంది. మీకు అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. సో 1300 నిట్స్ బ్రైట్నెస్ రావడం జరుగుతుంది. ఇందులో నాకు నచ్చిన మరొక మేజర్ ఫీచర్ ఏంటంటే 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 26,000 రూపాయల బడ్జెట్ దగ్గర మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం
ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. ఇది వచ్చి మీకు ఐక్యూ నియో 6 5G అన్నమాట. సో అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చి Samsung Galaxy S20 FE 5G. ప్రస్తుతం సేల్ మొత్తానికి హైప్ క్రియేట్ చేసిన మొబైల్ అన్నమాట. కాకపోతే వండర్ ఏంటంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఈ 6 మొబైల్స్ లోను కొంచెం లీస్ట్ ప్రాసెసర్ ఉండే మొబైల్ కూడా ఇదే. సో అది కూడా చెప్పాలి, 865 ప్రాసెసర్ అనేది ఇందులో ఉంది. సో రిమైనింగ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రిప్లెట్ ప్రాసెసర్ కానీ, ట్రిప్లెట్ ప్లస్ ప్రాసెసర్ కానీ, తర్వాత 870 ప్రాసెసర్ కానీ ఇప్పటిదాకా ఇవి కవర్ చేశాను. ఇది మాత్రం మీకు 865 ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ తో వస్తుంది, అంటే ఉండే వాటిల్లో కొంచెం లీస్ట్ అండ్ కొంచెం ఓల్డ్ మొబైల్ కూడా. ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని అప్గ్రేడ్స్ వస్తాయో నాకైతే తెలియదు. ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇందులో మీకు మేజర్ పాయింట్ ఏంటంటే IP68 రేటెడ్ ఇస్తాడు, అంటే వాటర్ ప్రూఫింగ్ లెవెల్స్ వచ్చి మీకు IP68 వస్తుంది. 4500 mAh బ్యాటరీ వస్తుంది. సో ఇందులో మీకు డిస్ప్లే వచ్చి సూపర్ ఎమోలెడ్ 120Hz వస్తుంది. Samsung డిస్ప్లేస్ అంటే మీకు తెలిసిందే. సో హై లెవెల్ Samsung ఫ్లాగ్షిప్ మొబైల్ అండర్ 30,000 కావాలనుకునే వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే 30,000 రూపాయల లోపల బడ్జెట్ లో ఉన్న Samsung అన్ని మొబైల్స్ లో కల్లా టాపెస్ట్ మొబైల్ అని మాత్రం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం దీన్ని మీరు తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ దట్ మీకు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ కావాలనుకుంటే ఐక్యూలోకి కానీ హైపర్ ఫోన్కి కానీ మీరు వెళ్ళొచ్చు అనమాట. స్ట్రిక్ట్ గా Samsung మాత్రమే కావాలనుకునే వాడు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇందులో మీకు 12 MP కెమెరా వచ్చినా కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది. సో మీకు తెలిసిందే, మెగాపిక్సెల్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ ఐటమ్ అయితే కాదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి ఉంటే మీకు కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా తీసుకోదగిన బెస్ట్ మొబైల్ అరౌండ్ 25-26,000, ఎందుకంటే ఇది 865 ప్రాసెసర్, అంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో కొంచెం లీస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీనిపైన మీకు 870, 888, తర్వాత 888 ప్లస్, తర్వాత 8th gen ప్రాసెసర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇట్లా మీకు చాలా ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే ఇది కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అనమాట, 865. మీరు గనక Samsung లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, అందులో మాత్రం నో డౌట్. Samsung మీకు బ్రాండ్ గా కాకుండా మీకు ఫీచర్స్ గా కావాలనుకుంటే వేరే వాటిని చూసుకోవచ్చు. నా ఫస్ట్ చాయిస్ వచ్చి అందులో హైపర్ ఫోన్ మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత వచ్చి గూగుల్ పిక్సెల్ 6a మొబైల్. ఇది వచ్చి మీకు 32,800 రూపాయలు ఇక్కడ మీకు కనిపిస్తుంది. కాకపోతే ఇది డీల్ ప్రైస్ వచ్చి ఎక్సలెంట్ గా ఇచ్చాడు. సో కాకపోతే ఇది డీల్ ప్రైస్ వచ్చి మీకు 27,000 రూపాయలకే ఇచ్చున్నాడు. సో ఖచ్చితంగా తీసుకోదగిన మొబైల్. నాకైతే దీని మీద ఇంట్రెస్ట్ కూడా. ఇందులో వచ్చి మీకు టెన్సర్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు, 5 nanometer బిల్డ్ ప్రాసెసర్. అండ్ మరొక విషయం ఏంటంటే ఓఎల్ఈడి ప్యానెల్ తో వస్తుంది. సో 30,000 రూపాయల బడ్జెట్ లోపు ఏ మొబైల్ కూడా ఓఎల్ఈడి ప్యానెల్ తో లేదు. అటువంటిది మీకు గూగుల్ పిక్సెల్ 6a 5G వచ్చి మీకు ఓఎల్ఈడి ప్యానెల్ తో వస్తుంది, 5 nanometer టెన్సర్ ప్రాసెసర్ తో వస్తుంది, 5G అనమాట అది. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీకు బెస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, అది కూడా క్లీన్ ఆండ్రాయిడ్ డివైస్ కావాలి, ఫ్రమ్ గూగుల్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా తీసుకోదగిన బెస్ట్ మొబైల్ అనమాట ఇది. మాకు 8GB ర్యామ్ కావాలి. సో ఈ విధంగా అనుకుంటే మాత్రం వేరే వాటిని చూసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్, అందులో నో డౌట్. 27,000 దగ్గర ఎక్సలెంట్ డీల్ ఒక. సో దీంతో పాటు మీరు SBI కార్డు కనుక యూజ్ చేసుకున్నారంటే మరో 10% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. కాకపోతే సేల్ ఫ్రమ్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రైమ్ యూజర్స్ కి 22 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మరొక విషయం ఏంటంటే వీటికి సంబంధించిన అన్ని లింక్స్ నేను ఒక బ్లాగ్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, rkchase.blogspot.com. సో ఈ బ్లాగ్ లో మీకు క్లియర్ గా కొన్ని మొబైల్స్, కొన్ని డివైజెస్ మాత్రమే నేను ఎంచుకొని సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 దగ్గర మీకు మంచి మొబైల్ చెప్పండి అనగానే హైప్ క్రియేట్ చేసిన కొన్ని మొబైల్స్ ఉన్నాయి, టక్కన వాటి పేర్లు చెప్పేస్తారు. కాకపోతే అందులో ఫుల్ హెచ్డి ఉందా, హెచ్డి ప్లస్ ఉందా, హెచ్డి ఉందా, అమోలెడ్ ఉందా, సో ఇవి గమనించరు. మీరు గమనించారంటే 10,000 దగ్గర ఇప్పుడు మీకు అమోలెడ్ స్క్రీన్స్ తో కూడా మీకు కొన్ని మొబైల్స్ వస్తున్నాయి, 4G వస్తున్నాయి. సో ఈ విధంగా నేను కొన్ని సెలెక్టెడ్ గా ప్రొడక్ట్స్ ఎంచి మరీ ఇవ్వడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ లో కూడా ఆర్కేచేస్ డీల్స్ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అందులో మీకు కేవలం సెలెక్టెడ్ ప్రొడక్ట్స్, కొనదగిన ప్రొడక్ట్స్ మాత్రమే అందులో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అందులో అడగవచ్చు, వాటికి సంబంధించిన పర్టికులర్ లింక్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అక్కడ నుంచి కొనడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.